हाय फ्रेंड्स, वेलकम टू एसएम टेक अड्डा। ई वीडियोलो ओक रोज मुंदु स्टॉक्स नी एला सेलेक्ट चेयालो चूद्दामंडी। ऑलरेडी मनम थ्री पार्ट्स अनि कंप्लीट चेयडम जरिगिंदी। एवरैना चूडकपोयिंटे मात्रम किंद डिस्क्रिप्शन लो ना लिंक्स प्रोवाइड चेस्तानु, अक्कड नुंडि अयिते चूडंडी। इंको टू पार्ट्स उन्नायंडी, आ टू पार्ट्स कूडा अयिपोते स्टॉक्स नी एला एनालिसिस चेयाली, अंटे बयिंग कि एला सेलेक्ट चेयाली, सेल्लिंग कि एला सेलेक्ट चेयाली कूडा नेनु चेप्तानु, प्रॉब्लम एम लेदंडी। फस्ट अयिते स्टॉक सेलेक्शन अनेदी चूद्दाम। सर, ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే మన ప్లే లిస్ట్ లో ఉన్న అన్ని వీడియోస్ కూడా చూడండి సార్. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి ఓపెన్ హై లో స్కానర్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా, ఓపెన్ హై లో స్కానర్ వచ్చింది, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ లైవ్ ఓపెన్ హైలో స్కానర్ ఉంది కదండి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే. మీరు దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఈ వెబ్సైట్లో లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఎంట్రీ లెవెల్ ప్రొవైడ్ చేస్తారు, టార్గెట్ ప్రొవైడ్ చేస్తారు, మీ యొక్క స్టాప్ లాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ నేను మాత్రం ఇందులో మీకు సజెస్ట్ చేస్తుంది, ఓన్లీ బయ్యింగ్కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, సెల్లింగ్కి ఎలా సెలెక్ట్ చేయాలని మాత్రమే. మీరు మాత్రం లెవెల్స్ తీసుకోండి అయితే నేను చెప్పట్లేదండి, అది మీ ఇంట్రెస్ట్. మీకు ఒకవేళ ఇందులో నమ్మకం ఉంటే లెవెల్స్ అయితే తీసుకోండి, లేదంటే వద్దండి. ఓన్లీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్క్రిప్ట్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ నిఫ్టీ 50 అని ఉంది. మీరు ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఎనర్జీ, మీకు ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి మార్కెట్ అనేది ఇప్పుడే క్లోజ్ అవ్వడం జరిగిందండి, ఇంకా అందుకే అప్డేట్ అయితే చేయలేదు. ఒక 15 మినిట్స్లో వీళ్ళు అప్డేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, వాళ్ళు కొన్ని లెవెల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఎంట్రీ ప్రైజ్ ఇచ్చాడు, సెకండ్ ఎంట్రీ ప్రైజ్ ఇచ్చాడు, థర్డ్ ఎంట్రీ ప్రైజ్ ఇచ్చాడు, స్టాప్ లాస్ ఇచ్చాడు, టార్గెట్ ఇచ్చాడు, రిజల్ట్ ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అనేది చూడండి, ఇక్కడ చూసారా టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఏమైందండి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమైందంటే స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పాడు. టాటా స్టీల్ మళ్ళీ టార్గెట్ హిట్ అయిందండి. ఐఓసీ అనేది స్టాప్ లాస్ హిట్ అయిందండి. మీరు చెక్ చేసుకోవచ్చు అండి, మీకు టార్గెట్ హిట్ అయిందా స్టాప్ లాస్ హిట్ అయిందనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో మీకు దీని మీద నమ్మకం ఉంటే మీరైతే లెవెల్స్ తీసుకోండి, లేదంటే వద్దండి. నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ స్టాక్స్ సెల్లింగ్కి ఎలా సెలెక్ట్ చేయాలి, బయ్యింగ్కి ఎలా సెలెక్ట్ చేయాలని మాత్రమే. ఇక్కడ ఉన్న లెవెల్స్ తీసుకోండి అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, కోల్ ఇండియా, ఓఎన్జిసి, ఏషియన్ పెయింట్స్, జీ ఎస్బిఎన్, ఇవన్నీ కూడా టార్గెట్ అనేవి హిట్ అయ్యాయండి చూడండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ మొత్తం మనకి నెగిటివ్గానే ట్రేడ్ అయింది కనుక ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టార్గెట్ అనేవి హిట్ అయ్యేవి. ఓకేనా? సో మీకు ఎవరికైనా సరే ఈ వెబ్సైట్ పై ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ లెవెల్స్ అయితే తీసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఓకే ఓకేనండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఉన్నవన్నీ కూడా మీరైతే బయ్యింగ్కి ప్రిఫర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదండి, ఈ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయో స్టాక్స్ వీటిని మీరు సెల్లింగ్కి ప్రిఫర్ చేయండి. ఓన్లీ స్టాక్ సెలెక్షన్ మాత్రమే చెప్తున్నాను. స్టాక్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనము ఎలానో అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? మనము ఏది కూడా బ్లైండ్గా ఫాలో అవ్వమండి. మార్కెట్లో మనం బ్లైండ్గా ఫాలో అవుతామంటే మనం సక్సెస్ అవ్వలేము. జస్ట్ స్టాక్ సెలెక్షన్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఇవి జస్ట్ మీరు ఉదయం నోట్ చేసుకుని మీరు అనాలిసిస్ చేయాలి. ఎగ్జాక్ట్గా మనకి ఇది సెల్లింగ్కి ప్రిఫర్ చేయొచ్చా లేదా బయ్యింగ్కి ప్రిఫర్ చేయొచ్చా అని మనం మాత్రమే అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే, సో చూడండి, ఈ రెడ్ కలర్లో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తారు. ఈ గ్రీన్ కలర్ ఉంది కండి, ఈ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా బయ్యింగ్కి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయండి. మీరు ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఆల్ స్క్రిప్షన్ టైప్ చేసిన వెంటనే ఇంకా చూసారా మనకి చాలా వచ్చాయి. యాక్చువల్గా మనం నిఫ్టీ 50 చూస్తున్నామండి. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి, నిఫ్టీ 50 చూస్తున్నాం. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయండి. వీళ్ళు 50 స్టాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు సెల్లింగ్కి ఏ స్టాక్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ టార్గెట్ అనేవి హిట్ అయ్యామండి. అర్థమైందా మీకు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? గ్రీన్ కలర్లో ఉంటే బయ్యింగ్కి సెలెక్ట్ చేస్తారు, రెడ్ కలర్లో ఉంటే సెల్లింగ్కి సెలెక్ట్ చేస్తారు. జస్ట్ సెలెక్ట్ మాత్రమే చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చార్ట్ ఓపెన్ చేసి ఇవి పర్ఫెక్ట్గా మనం సెల్లింగ్కి ప్రిఫర్ చేయొచ్చా లేదా బయ్యింగ్ ఛాన్సెస్ ఉన్నాయా అని మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఓకేనా? జస్ట్ నేను స్టాక్ సెలెక్షన్ మాత్రమే చెప్తున్నాను. సో ఒకసారి ఈ వెబ్సైట్లో రండి, ఈ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చండి. మీకు చెప్పాను కదండి, వీళ్ళైతే లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు,
మీకు దీనిపై నమ్మకం ఉంటేనే మీరైతే లెవెల్స్ తీసుకోండి. నేను మాత్రం ప్రిఫర్ చేయమని చెప్పట్లేదు. ఓకేనా? ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి అప్పుడైతే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా మీకు చెప్తానండి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి స్టాక్స్ నియర్ 52 వీక్స్ హై అని టైప్ చేయండి. మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసారా, నియర్ 52 వీక్స్ హై స్టాక్స్ ఉన్నాయి కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసారా అండి, 52 వీక్స్ హైకి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో కూడా మనము బయింగ్కి సెలెక్ట్ చేయొచ్చు, సెల్లింగ్కి కూడా సెలెక్ట్ చేయొచ్చు అండి. అయితే ఎలా సెలెక్ట్ చేయాలో మీకు చెప్తే క్లియర్గా వినండి. 0.50% అబోవ్ ఏ స్టాక్స్ అయితే ట్రేడ్ అయి ఉంటాయో ఆ స్టాక్స్ని మనం బయింగ్కి ప్రిఫర్ చేస్తాము, దానికంటే బిలో ఉన్నవి మనమైతే సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తామండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఎల్ఎన్టీ కంపెనీ 1.03% ఉందండి, సో దీన్ని మనం బయింగ్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలానే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇంకా చూడండి, మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి, ఈ స్టాక్స్ అన్ని కూడా 0.50 అబోవ్ అనేది పర్సంటేజ్ ఉంటే అవి మనం బయింగ్కి సెలెక్ట్ చేసుకుంటాము. జస్ట్ సెలెక్ట్ మాత్రమే చేస్తున్నామండి. సో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. సో తర్వాత మనం కూడా అనాలిసిస్ అనేది చేయాలి. నెక్స్ట్ సెల్లింగ్కి ఎలా సెలెక్ట్ చేస్తాము? సెల్లింగ్కి చాలా సింపుల్ అండి. 0.50 బిలో ఉంటే ఓకేనా, అబోవ్ ఉంటే బయింగ్కి సెలెక్ట్ చేస్తున్నాం కదండి, బిలో ఉంటే సెల్లింగ్కి సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూసారా, JSW స్టీల్ ఉందా, సో దీన్ని మనం ఏం చేస్తామండి, సెల్లింగ్కి సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే చూసారు, ఇక్కడ -4.03 ట్రేడ్ అయింది. సో ఇలా మనమైతే చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ వెబ్సైట్ కూడా ది బెస్ట్ వెబ్సైట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇలా కూడా మనం కొన్ని స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి, సార్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ చెప్తున్నారు కదా, ఇవన్నీ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి, మేము ఎలా ఫాలో అవ్వాలని చెప్పి. సార్ చాలా సింపుల్, ఫస్ట్ మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయో తెలిస్తే తర్వాత స్టాక్స్ని సెలెక్ట్ చేయడం చాలా సింపుల్గా ఉంటుందండి. మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్ అన్ని కూడా మనం ట్రేడ్ చేస్తామని కాదు. ఓకేనా? మనకు క్లియర్ వ్యూ ఉండాలి, ఈ స్టాక్లో నేను కన్ఫర్మ్గా బయింగ్కి వెళ్తాను, లేదు ఈ స్టాక్లో కన్ఫర్మ్గా నేను సెల్లింగ్కి వెళ్తాను అనే ఒక క్లియర్ వ్యూ అనేది మనకు ఉండాలి. సో మనం కొన్ని స్టాక్స్, ఒక 10 స్టాక్స్ మనం దగ్గర రాసుకున్నాం అనుకోండి, అందులో 5 స్టాక్స్ మనం పర్ఫెక్ట్గా వర్క్ అయ్యి ట్రేడ్ చేసినా ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఫస్ట్ మనం కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో మీకు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలో మాత్రమే చెప్తున్నాను. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో మీకు ఇప్పుడు 2 వెబ్సైట్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ 2 వెబ్సైట్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.